అందరికీ నమస్కారం. ఈరోజే శని త్రయోదశి. ఆశని దేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంట పడితే చాలు. మీరు ఈ వీడియోని చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఎవరైతే ఈ వీడియోను చూస్తారో, ఈ కథలను వింటారో, వారికి ఉండే గ్రహదోషాలు పోతాయి, శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది, శనీశ్వరుని వలనే కుబేరుడిగా మార్చేస్తాడు, మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఈరోజు ఈ కథలను వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, ఇక మీ దశ దిశ మారిపోతుంది, మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోను చూడగలుగుతారు, ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. ఈ శని త్రయోదశి శనిదేవుడు శంగనాపురంలో ఎలా వెలిశాడో తెలిపే స్థల పురాణ కథను వింటే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మీ జాతకం మారిపోతుంది. శనీశ్వరుడికి ప్రత్యేక దేవాలయాలు ఉండటం బహు అరుదు, ఒకవేళ ఉన్నప్పటికీ అవి కూడా వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగినవే. సాధారణంగా శనీశ్వరుడు మిగతా నవగ్రహాలతో పాటు అనేక దేవాలయాల్లో దర్శనమిస్తాడు. అయితే శనీశ్వరుడికి ఒక ప్రత్యేకమైన దేవస్థానంగా పేరెన్నికగన్న క్షేత్రం శని శంకరాపురం. షిరిడీకి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్నాడు శనిదేవుడు. ఇక్కడ శనిదేవుని ఒక శిలరూపంలో పూజిస్తాడు. అలా శిలరూపంలో పూజించటం ఒక కారణం ఉంది. పూర్వం ఈ గ్రామంలో చాలా చిన్నది. ఈ గ్రామంలో గొర్రెల కాపరులు నివాసం ఉండేవాడు. ఒకసారి ఈ గ్రామానికి సమీపంలోని పనస వంకకు భారీగా వరద వచ్చింది. వరద వచ్చిన తర్వాత గొర్రెల కాపరి పిల్లలు ఆడుకోవడానికి బయటకు వచ్చారు. పిల్లలు మట్టితో రాళ్లతో ఆడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకి 2 నేరేడు చెట్ల మధ్య ఇరుక్కొని ఉన్న ఒక నల్లరాయి కనిపించింది. ఆ రాయితో కూడా ఆడుకుందామని వారి దానిని చెట్ల మధ్య నుండి తీయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎంతలాగినా ఆ రాయి రాలేదు. అప్పుడు పిల్లలు చేతిలో ఉన్న కర్రలతో గట్టిగా రాయిని కొట్టారు. చివరికి అది బలంగా ఉన్న కర్రతో కొడుతూ ఉంటే అది ఆ రాయికి గుచ్చుకుంది. పుచ్చుకున్న ప్రాంతం నుంచి రక్తం రాసాగింది. రక్తాన్ని చూసి పిల్లలు భయంతో ఇళ్లకు పరుగుతీసి తాము చూసిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించారు. ప్రజలంతా వచ్చి పిల్లలు చెప్పిన నల్ల రాయిని, ఆ రాయి నుండి కారుతున్న రక్తపు ద్వారను చూశారు. చెట్ల మధ్య ఉన్న రాయిని ప్రజలు కదిలించి తమ గ్రామానికి తీసుకువెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ నల్లని రాయి కదలలేదు. దాంతో ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే అదే రోజు రాత్రి గ్రామ పెద్దకు శనిదేవుడు కలలోకి వచ్చి తాను శనీశ్వరుడని, తానే ఒక శిలరూపంలో గ్రామానికి వచ్చానని, ఎవరు పడితే వాళ్ళు తీస్తే నేను అక్కడ నుండి కదలనని, మా మామ అల్లుడు వరుస కలిగిన వారు మామ అల్లుడికి చెందిన నల్లని ఎద్దును తీసుకొని వచ్చి మూర్తిని కదిలిస్తే గ్రామానికి వస్తానని, తనకు గ్రామంలో పూజలు చేయమని శనిదేవుడు గ్రామ పెద్దకు చెప్తాడు. అంతేకాదు శనిదేవుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బహాటకంగా ఉండుటకు ఇష్టపడతారని, కాబట్టి తమ ఊరిలో నాకు ఏ ఆలయ నిర్మాణం అక్కర్లేదని, రాయి రూపంలోనే తనకు ప్రతినిత్యము పూజ చేస్తూ శనివారాల్లో శని త్రయోదశి, శని జయంతి వంటి పర్వదినాల్లో తప్పకుండా తైలాభిషేకం చేయమని చెప్తాడు. అలాగే గ్రామ పెద్దకు శనిదేవుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు. అదేమిటి అంటే, తను స్వయంభూగా వెలిసిన ఆ పల్లెకు ఇక మీదట బందిపోట్ల దొంగల దోపిడీదారుల కన్నుమ్మ వేసే దొంగ భయం ఇప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యమయ్యాడు. గ్రామ పెద్ద శనిదేవుడు కలలో చెప్పిందంతా కూడా ప్రజలకు చెప్పి, స్వామి కలలో చెప్పిన ఆజ్ఞ మేరకు నల్లని రాయిని మామ అల్లుడు చేత కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకొని వచ్చి ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం చెబుతుంది. 5.6 అడుగుల పొడవు, 1.6 అడుగుల వెడల్పు కలిగి ఉన్న ఈ మూర్తిని అప్పటి నుంచి కట్టపై ప్రతిష్ఠించి శనీశ్వరుడిగా పూజలు చేస్తున్నారు. శనీశ్వరుడు మూర్తిని ప్రతిష్ఠించారు, కానీ శనీశ్వరుడికి గుడి లేదు. అలా శనిదేవుడు వాన, గాలి, రాత్రి, పగలు, చలి, వేడి ఇలా అన్నిటినీ చవి చూస్తూ సింగనాపూర్లో భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. అంతేకాదు,
ఇక్కడ శనిదేవుడు వెలిసినప్పటి నుంచి దొంగతనాలు అనేటివే జరగవు. ఇక్కడ ప్రజలు దొంగతనాలు జరగవనే నమ్మకంతో ఉంటారు. వారు ఇళ్లకు తాళాలు కూడా వేయరు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకొని చనిపోతారు. అయ్యప్ప మాలను ధరించిన వారికి ఎలాగైతే శని దోషం పరిహారం అవుతుందో అలాగే శంగనాపురం శనీశ్వరుని దర్శనమిచ్చుకున్న వారికి శని దోషం పరిహారం అవుతుంది. భక్తుల నమ్మకం. అలాగే ఈ శని త్రయోదశి రోజు శని వక్రదృష్టి పడితే రావణ బ్రహ్మ అంతటి వాడైనా సరే నాశనమైపోయాడు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ శనిదేవుడు సాధారణ మానవులే కాదు, దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివల్లే రాముడి చేతిలో అతని కథ ముగిసిందని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవ్వటం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో 8 దిక్పాలకులను విశ్వసించాడు. అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిపినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. 9 గ్రహాలను 9 మెట్లుగా చేసుకొని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు, అన్యాయంగా నా భార్యను చెడపెట్టారు, మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది, వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు, అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరితీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. 9 గ్రహాలను బోర్లా పెట్టి వారి ఈపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ 9 గ్రహ దేవతల వద్దకు వచ్చిన నారదుడు, ఏంటి 9 గ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది, కానీ నేడు ఈ రావణాసురుడి కాల కింద నగిలిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోపెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసుర, ఇది విను, నీవు ఎంత పరాక్రమవంతుడివి, 9 గ్రహ వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు, వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది, ఎందుకంటే ఇది దొంగ దెబ్బతీసినట్టు అవుతుంది, 9 గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పడుకోబెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు, దేవతలు కూడా అదే అనుకుంటున్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నరద, నాకు ఎదురే లేదు, ఓ 9 గ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అంటాడు. వెంటనే 9 గ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రాముడిని మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రాముడి దగ్గరికి వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు, ఏమైంది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామ లక్ష్మణుడు ఉన్నారు, నా మొక్కు చెవు లక్ష్మణుడు కోసేశాడు, చేతిలో పెట్టాడు, రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది, అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామ లక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివిన వారు, 10 తలలు 20 చేతులు కలిగిన వాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలు చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు, దేవతలు ఎవరైనా సరే శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు.
త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు, అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఎంతో ఇష్టమైన తిథి. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత ఆలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాల కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ కూడా ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల్లో తెలుస్తుంది. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన దినమని పురాణాలు పేర్కొంటున్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి, అందుకని శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని అయినా అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రములతో దానం చేయాలి. శనీశ్వరుడు ఎంత ఇబ్బందులు కలిగిస్తాడు, మన జీవితంలో కొన్ని దశల్లో అంతకు మించిన మేలును కలిగిస్తాడు. ఛాయాదేవి సూర్య భగవానుల పుత్రుడైన శని కుంభ మకర రాశులకు అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు. శనిదేవుడికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రతీకరమైనవిగా చెప్పబడుతుంది. శని త్రయోదశి రోజున ఈ పూలతో శనిదేవుణ్ణి పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరుగుతుంది, సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. శని త్రయోదశి రోజు ఉదయాన్నే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపి ముద్దలా చేసి ప్రసాదంలో పెట్టి ఆరతి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల శనిదోషాలు తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రాలను దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని అర్ధాష్టమ శని బాధల నుంచి విముక్తి ఉపశమనం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. శని త్రయోదశి రోజు మధ్య మాంసాలు ముట్టరాదు. వీలైన వాళ్ళు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. ఈరోజు శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమభాసం, రవిపుత్రం, యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనిచ్చరం అనే సూత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే మంచిది. ఈ శని త్రయోదశి రోజు శనిదేవుడి వాహనమైన కాకి పొందిన మూడు వరాలు ఏమిటో తెలిపే ఈ పవిత్ర కథను వింటే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒకసారి ఒక కాకి మనసుకు బాధ కలిగి సూర్యుడి గురించి తపస్సు చేస్తుంది. సూర్యుడు ప్రత్యక్షమై, ఏం కాకి, ఎందుకు ఈ తపస్సు, ఏమి కావాలి నీకు అని అడుగుతాడు. దానికి కాకి, ఏం చెప్పమంటావు స్వామి, మా రంగు, గొంతు, శబ్దం చూసి అందరూ అసహించుకుంటున్నారు. లోకంలో మలిన పదార్థాలను తిని కాలం ఇళ్ళదీసుకుంటున్నాము. లోకంలో ప్రతి జంతువు, పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తి ఘటిస్తున్నారు. అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలాగా దీవించండి స్వామి, అదే నా కోరిక అంటుంది కాకి. అప్పుడు సూర్యుడు ఆలోచించి, పితృదేవతలకు పెట్టే పిండం నీవు తప్ప మరే పక్షులు తినవు. ఆ పిండం నీవు తింటేనే ఆ ఆహారం పితృదేవతల ఆకలి తీరుస్తుంది, వరమిస్తాడు. ఇంకో వరం ఏమిటి అంటే, నా కొడుకు శనీశ్వరుడు, ఆయనకు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు, పక్షులు ముందుకు రావటం లేదు. నువ్వు వాహనంగా ఉండు, ఎలాంటి ఇబ్బందులు లేదు అని వర్ణిస్తాడు. అలా నువ్వు గుర్తింపు పొందుతావు అని సూర్యుడు రెండు వరాలు ఇస్తాడు కాకి. అలా కాకి శనీశ్వరుడికి వాహనం అవుతుంది. కొంతకాలం గడిచాక శనీశ్వరుడు ప్రార్థించి, స్వామి, కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆకలి తీర్చడం వలన సరైన గౌరవ మర్యాదలు అందటం లేదు, ఇది ఒకటే సరిపోవటం లేదు, నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగేలాగా వరం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది కాకి. అప్పుడు శనీశ్వరుడు ఆలోచించి, నీవు తీసుకునే ఆహారాలకు దేవతలకు ఆహారం అవుతుందని ఇస్తాడు. అప్పటి నుండి కాకి ఆహారం పెడితే అది దేవతలకు వెళ్తుంది అని నమ్మకం ఏర్పడింది. అందుకే దేవాలయాల్లో పెట్టిన నైవేద్యం కొంచెం కాకి ఆహారంగా పెడుతూ ఉంటారు. ఇలా కాకులకు సూర్యుడు రెండు వరాలు, శనిదేవుడు ఒక వరం ఇచ్చాడు. అలాగే ఈరోజు బాల గణపయ్య తన తెగడానికి శనీశ్వరుడు ఎలా కారణమయ్యాడో తెలిపే ఈ కథను వింటే
అదృష్టం మీ తలుపు తడుతుంది, రాజయోగం పడుతుంది. శని దేవుడు కృష్ణుడి భక్తుడు, సూర్యదేవుడు మరియు ఆయన భార్య ఛాయాదేవి దంపతుల కుమారుడు శనిదేవుడు. చీకటి రంగుతో మరియు ఇనుపుతో చేసిన రథాన్ని నడుపుతూ రావణుడు వాహనమై ఉంటాడని చెప్పబడింది. తన చిన్ననాటి నుండి శనిదేవుడు శ్రీకృష్ణుడికి ఉత్తమ భక్తుని వలె ఉన్నాడు. శ్రీకృష్ణుని ఆశీస్సులకు అధిక కాలం పాటు తపస్సును ధ్యానాన్ని అనుసరించాడు కూడా. తనతో పాటు కృష్ణుడిపై ఉన్న ప్రేమ కూడా అంచెలంచెలుగా పెరిగింది. పెద్దవాడైన తర్వాత అతను చిత్రరథుని కుమార్తె దామినిని వివాహం చేసుకున్నాడు. ఆమె దైవిక శక్తులు ఉన్న స్త్రీగా చెప్పబడింది. అందంలోనే కాకుండా అత్యంత తెలివైనదిగా కూడా ఆమె అనేక ఆలోచనలతో ఒక పిల్లవానికి తల్లిగా ఉండాలనే కోరికను బలంగా కలిగి ఉండేది దామిని. ఆ కోరికతోనే శనిదేవుని సమీపించింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధ్యానంలో ఉన్నాడు శనిదేవుడు. ఆ ధ్యానం నుండి బయటికి రావడానికి కూడా శనిదేవుడు ఇష్టపడలేదు. అప్పటికి ఆమె ఆయన ధ్యానం నుండి మేల్కొల్పాలని ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి. శనిదేవుడు ప్రభావంతో బాధపడిన దామిని తన మాట్లాడాలని కోరినప్పుడు ఆమె చూడని కారణాన అతని ఎదురుగా ఎవరు చూసినా వారు నాశనం కాబడతారని చెప్పించింది. ఆమె తరచుగా అడిగిన అభ్యర్థనలను నిర్లక్ష్యం చేసిన కారణాన అతని దృష్టి ప్రజలపై ఎల్లప్పుడూ కూడా ప్రతికూల ప్రభావాలు తీసుకొని వస్తుందని చెప్పబడింది. క్రమంగా శనిదేవుడు ఎవరిని చూస్తే ఆ వ్యక్తి కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పించింది. శనిదేవుడు ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు తన భార్య చీకాకు కోపం గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. క్రమంగా ఆమె దానిని అర్థం చేసుకుని శాపం ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ శాపం యొక్క ప్రభావాలను రద్దు చేయగల శక్తులు ఆమెకు లేనందు కారణంగా ఆ శాపం కొనసాగించబడుతుంది. అయినప్పటికీ తన భక్తులను కాపాడాలని కోరుకుంటూ కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ కూడా తల దించుకొని ఉండాలని నిర్ణయించుకున్నాడు శనిదేవుడు. అయినను అతని ఎదురుగా చేరి చూడటం మానవ తత్పరమే అవుతుంది, కానీ శనిదేవుడు తప్పు కాజాలదని చెప్పబడింది. కావున నవగ్రహ ఆరాధన చేసే సమయంలో కూడా తల దించుకొని ఆరాధించవలసిందిగా సూచించడం జరుగుతుంది. ఇలా శాపం పొందిన తర్వాత ఒకసారి గణపతి పుట్టినప్పుడు శని అక్కడికి వెళ్ళాడు. గణేశుడు అవతరించగానే ఆ బాలుని చూడడానికి ఎందరెందరో పార్వతీ పరమేశ్వరుల ఇంటికి వస్తూ ఉండేవారు. అలా అచట ముచ్చటైన బాలుని చూసి ఆశీర్వదించి అంతా కూడా ఆనందంగా వెళ్తూ ఉండేవారు. వారిలాగానే సూర్యుడి కుమారుడైన శని కూడా ఆ శిశువుని చూడడానికి ముచ్చటపడుతూ వచ్చాడు. అయితే శని అందరిలాగా తల ఎత్తుకొని కాక తల దించుకుని నేల చూపు చూస్తూ వచ్చాడు. అతడు అలా రావడానికి ముందు గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుని మనస్సారా స్తుతించాడు. అందులో అలాగే ఆయన పక్కనే ఉన్న శ్రీహరి బ్రహ్మదేవుణ్ణి, శంకరుణ్ణి, ధర్మదేవతను, సూర్యుని, ఇతర దేవతలందరినీ కూడా వినయంగా స్తుతించి నమస్కరించి ఆ తర్వాత శిశురూపంలో ఉన్న గణపతిని చూడడానికి బయలుదేరాడు. ఆయన ముందుగా పార్వతీదేవి అంతఃపురం ముందున్న శూల అస్తుడైన విశాలాక్షుడు అనే శివకింకర్ దగ్గరికి వచ్చి తలదించుకొని ఆ కంకర్డితో తానెవరు చెప్పి తనను లోపలికి పంపమన్నాడు. విశాలాక్షుడు శనీశ్వరుని లోపలికి అనుమతించాడు. శని లోపలికి వెళ్లే సమయానికి పార్వతీదేవి రత్న సింహాసనం మీద కూర్చొని ఉంది. ఆయుధాలను పరిచారికలు తెల్లని వింజుంబరాలు ఇస్తూ సేవిస్తూ ఉన్నారు. రత్నభూషణాలను అలంకరించుకున్న ఆమె ఒళ్ళో శిశురూప గణపతి ఉన్నాడు. అందరూ ఆ తల్లి బిడ్డలను చూసి పలకరించి వెళ్తున్నారు. రత్న సింహాసనం మీద ఉన్న పార్వతీదేవి దూరంగా తల దించుకొని నిల్చున్న శనిని చూసింది. ఆయనకు ఆయన ఒక్కడే చాలాసేపటి నుంచి తలదించుకొని ఉండడం విచిత్రం అనిపించింది. అలా ఉండడానికి కారణం ఏంటో చెప్పమని అంది. అప్పుడు శని అది తన కుటుంబానికి సంబంధించిన విషయమని, అయినా సరే జగత్తంతా కూడా తల్లి లాంటి దానివైన పార్వతీదేవి అడిగినప్పుడు చెప్పటమే ఎంతో మేలైన విషయమని అంటూ తన స్వవిషయాన్ని వివరంగా పార్వతీదేవికి చెప్పాడు. తాను సూర్యుడి కుమారుడని, తాను యుక్త వయసు రాగానే సూర్యుడు చిత్రరథుడి కుమార్తెతో తనకు వివాహం చేశానని అన్నాడు. తాను చిన్నప్పటి నుండి నిరంతరం శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడిని, హరి ధ్యానమే తప్ప వేరొకటి తెలియదని, తనకు మళ్ళీ మనలాగే భక్తి పరుడాలైనటువంటి భార్య దొరికినందుకు ఆనందించానని అన్నాడు. తన భార్య కూడా ఎప్పుడు అలా ధ్యానంలోనే ఉండేదని, అయితే ఒకసారి ఆమె ఋతుస్మాత అయి సంతానార్థం తన దగ్గరికి వచ్చి నిలిచిన తాను ఆమె వైపు కనీసం చూడలేదన్నాడు. అందుకు ఆమె కోపమై
తాను ఎవరైనా సరే నేరుగా చూస్తే ఎదురుగా వారు నశిస్తారని చెప్పించిందని పార్వతీదేవికి శనీశ్వరుడు చెప్పాడు. ఆ తర్వాత ఆమె తను ప్రసన్నురాలి చేసుకున్న ఆ శాపం మాత్రం విముక్తి కాలేదని, తను ఎవరి వైపున నేరుగా చూస్తే వారు నశిస్తున్నారని కనుక అదే దృష్టితో కాలం గడుపుతూ ఉన్నాడు శనీశ్వరుడు. పార్వతీమాత ఆ మాటలు విని శని పరిస్థితికి బాధపడింది. అయినా జరిగేదంతా కూడా భగవతే ఇచ్చక ప్రకారం కర్మను అనుసరించి జరుగుతూ ఉంటాయి కదా, మరి ఏమీ ఇబ్బంది లేదు, మా ఇద్దరి వంక నీవు చూడవచ్చు అని పార్వతీదేవి శనితో అంది. శని ఒకవేళ అలా చూడకపోతే ఆమెకు కోపం వచ్చి చెప్పిస్తే మళ్ళీ ఎక్కడ ఆ శాపాన్ని అనుభవించాలో అని భయపడి ఆ తల్లి ఒళ్ళో ఉన్న శిశువు వంక చూశాడు శని. ఆ మరుక్షణంలోనే ఆ శిశువు తల తెగి గోలోకంలోని శ్రీ కృష్ణుడిలో లీనమైంది. చెప్తున్న విషయాన్ని పట్టించుకోక పార్వతీమాత అలా పుత్ర శోకానికి గురైంది. శోకిస్తున్న ఆమెను ఓదార్చి శ్రీహరి గజ శిరస్సును తెచ్చి మళ్ళీ గణపతికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఈ కథ ఈ సందర్భంలో శని అధోదిష్టికి సంబంధించిన, ఆమె భార్య శాపం, అలాగే పార్వతీసుతుడు గణపతికి గజాననం రావడానికి సంబంధించిన విషయం ఉన్నాయి. శని త్రయోదశి ప్రాముఖ్యతను అంతలా వివరించేలా ఒక గాథ ప్రచారంలో ఉంది. ఒకనొక సందర్భంలో కైలాసంలో చేరుకున్న నారదుడు శివుడి ముందు శని భగవానుడి గురించి పొగడడం మొదలుపెట్టాడు. ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరు అంటూ చెప్పసాగాడు. ఆ మాటలను విన్న శివుడికి ఒళ్ళు మండిపోయింది. శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అని అంటూ ఓంకరించాడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుడి వద్దకు మోసుకు వెళ్ళాడు. నా ప్రభావం చే తప్పించుకోవడం ఎవరి తరం కాదు, ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించుకున్న శని భగవానుడు శివుడి ఫలానా సమయంలో పట్టి పీడిచే తీర్తానని శపథం చేశాడు. నారదుడు ఆ మాటలను శివుడి దగ్గరకు చేరవేశాడు. శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో పాల్పోలేదు. ఆ శని మాట నెరవేరితే తమ ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంట పడకుండా ఉండేందుకు భూలోకంలోనే ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకు శని భగవానుడు చేరుకున్నాడు. అప్పుడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి, శివుడు నన్ను పట్టి పీడిస్తున్నాడన్న అన్న శబ్దం ఏమైంది అంటూ పరిహాసించాడు. దానికి శని చిరునవ్వుతో వినయంగా, ప్రభు, ఈ ముల్లోకాలకు లయకారకుడవైన నీవు పోయిపోయి ఆ చెట్టు తొర్రలో దాక్కున్నావే, అది నా ప్రభావం కాదంటావా, దీన్ని శని పట్టడం మనరా అన్నాడు. శనిదేవుని మాటలతో శివుడికి విషయం అర్థమైపోయింది. అప్పుడు శివుడు శనిదేవుడి శక్తిని గుర్తించి, ఓ శనిదేవా, ఈరోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నేను అర్చిస్తారో వారిని అనుగ్రహంతో పాటు నా భయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి ఈశ్వరుడు అనే నామం పేరు కూడా కలుపుకొని నువ్వు శనీశ్వరుడు అనే పేరుతో కూడా వెలుగొందుతావు అని శనిని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి శని త్రయోదశి రోజున భక్తులకు నువ్వులకు అభిషేకించి తమని చూసి చూడనట్టుగా సాగిపోమ్మని వేడుకుంటారు. అలాగే ఈ శని త్రయోదశి రోజున శనిదేవుణ్ణి కలిసేసిన పిప్పలాదుడి కథను వింటే జన్మజన్మల పాపాలు పోతాయి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శనిదేవుని శాసించిన పిప్పలాదుడి కథ ఇది. పూర్వం వజ్రాయుధం సృష్టించిన తర్వాత దదీచి మహర్షి మృతదేహాన్ని శ్మశాన వాటికలు దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు గ్రంథంలో తన 3 సంవత్సరాలు బాలించి ఆమె స్వయంగా చితిలో కూర్చుంటుంది. ఈ విధంగా మహర్షి దదీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కానీ రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. ఏమీ కనిపించకపోగా ఎవరూ లేకపోవడంతో ఆ బాలుడు రావి చెట్టు రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తర్వాత ఆ రావి ఆకులు మరియు పండ్లు తినటం ద్వారా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు. అలా వెళ్తూ నారదుడు రావి చెట్టు యొక్క కాండం భాగంలో ఉన్న ఆ పిల్లవాడిని చూసి, బాబు నీ పేరేమిటి, నువ్వు ఎవరు, నీ తల్లిదండ్రులు ఎవరు అని వివరాలు అడిగారు. దానికి ఆ అబ్బాయి, అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని సమాధానం ఇచ్చాడు.
అప్పుడు నారదుడు, నీ తండ్రి ఎవరు అని మళ్ళీ అడిగాడు. దానికి ఆ అబ్బాయి, అదే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, నేను ఎప్పటి నుండో ఈ రావి చెట్టు దగ్గరే ఉంటున్నాను అని సమాధానం చెప్పాడు. అప్పుడు నారదుడు, ఈ పిల్లవాడు ఎవడో అనాథలాగా ఉన్నాడే, వీడి అమ్మ నాన్నలు ఎవరై ఉంటారు అని ఆలోచించి తన దివ్య దృష్టితో గతాన్నంతా కూడా చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు నారదుడు ఆ బాబుతో, హే అబ్బాయి, నీవు గొప్ప దాత మహర్షి దదీచి కొడుకువి. నీ తండ్రి అస్తికతో దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి రాక్షసులను జయించారు. మీ తండ్రి దదీచి 31 ఏళ్ళకే చనిపోయాడు అని నారదుడు చెప్పాడు. దానికి ఆ అబ్బాయి, మా నాన్న అకాల కారణానికి ఏమిటి అని అడిగాడు. అప్పుడు నారదుడు, ఈ తండ్రికి శనిదేవుడి మహదశ ఉంది, అందుకే అలా జరిగింది అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు, నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి అని అడగగా నారదుడు, శనిదేవుని మహదశ ఉండటమే అని సమాధానం ఇచ్చాడు. ఈ విషయాన్ని చెప్పి దేవర్షి నారదుడు, పిప్పల వృక్షం ఆకులు మరియు పళ్ళు తిని జీవించిన ఆ బాబుకు పిప్పలాదుడు అని పేరు పెట్టారు. అంతేకాదు, అతనికి దీక్ష ఇచ్చి వెళ్ళిపోయారు. నారదుని నిష్క్రమణ తర్వాత పిల్లవాడు అయిన పిప్పలాదుడు నారదుడు చెప్పినట్టుగానే కఠోర తపస్సు చేసి గొప్ప శక్తులను సంపాదించి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నవారు. బ్రహ్మదేవుడు బాల పిప్పలాదులను వరం అడగమని కోరుకున్నప్పుడు పిప్పలాదుడు తన కళ్ళతో ఏదైనా వస్తువును చూస్తే అది కాలిపోవాలని వరాన్ని అడిగాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. ఇక అలా అన్నిటినీ కాల్చివేయడం ప్రారంభించాడు పిప్పలాదుడు. అలాగే తన కష్టాలకు కారణం శని గనక శనిని కూడా మన్నించాడు. శనిదేవుడు శరీరం మంటతో ప్రారంభమైంది. శనిదేవుడు ఆ మంటలను తట్టుకోలేకపోయాడు. విశ్వంలో కలహలం రేగింది. సూర్యుడి కుమారుడైన శనిని రక్షించటం దేవతలు కూడా విఫలమయ్యారు. సూర్యుడు కూడా తన కళ్ళ ముందు కాలిపోతున్న కొడుకును చూసి బ్రహ్మదేవుని రక్షించమని వేడుకుంటున్నారు. చివరికి బ్రహ్మదేవుడికి పిప్పలాదుడికి ప్రత్యక్షమై శనిదేవుడు విడిచిపెట్టమని అడుగుతాడు. కానీ పిప్పలాదుడు దానికి అంగీకరించలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఒకటి కాదు 2 వరాలను నీకు ఇస్తాను, దయచేసి శనిని వదిలేయి అని అంటాడు. అప్పుడు పిప్పలాదుడు శాంతించి సంతోషంగా బ్రహ్మను 2 వరాలు అడిగాడు. అవేమిటి అంటే, పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శనిస్థానం ఉండకూడదు, తద్వారా మరెవ్వరు నాలాగా అనాథ కాకూడదు. 2వ కోరిక ఏమిటి అంటే, అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది, కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండదు అని 2 వరాలు కోరుతాడు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇచ్చాడు. అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు. శనిదేవుడి పాదాల దెబ్బతినడం వల్ల అతను మునుపటిలాగా వేగంగా నడవలేకపోయాడు. శని మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయి శని నల్లగా అయిపోయాడు. అందుకే శనిచరహ అంటే మెల్లగా నడిచేవాడు శనీశ్వరుడు అని, శని నల్లని శరీరాన్ని కలవాడని అంటారు. శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టు పూజించటం వెనుక ఉన్న కారణం ఇదే. తర్వాత పిప్పలాదుడు ప్రశ్నోపనిషత్తులను రచించాడు. దీని ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది. ఇది శని త్రయోదశి రోజున నలతమయంతుల కథ వింటే శని దోషాలు దరికి రావు, శని దోషాలు పోతాయి, ఇక మీకు అంతా మంచే జరుగుతుంది. నిషిద దేశాన్ని పరిపాలించే రాజు నలుడు, విదర్భ దేశాన్ని పరిపాలించే రాజు పేరు భీముడు. ఈ రాజుకు చాలా కాలం సంతానం కలగలేదు. అయితే దమనుడు అనే ఒక ముని ఇచ్చిన వరం కారణంగా ఈ రాజుకు కూతురు జన్మించగా ఆమెకు దమయంతి అనే పేరు పెట్టుకున్నాడు. ఈమె అతిరూప సౌందర్యవతి, మంచి గుణవతురాలు. అయితే ఆమె అందం, ఆమె వ్యక్తిత్వం గురించి నలుడు ఆమెపైన మనసు పారేసుకున్నాడు. ఒకరోజు నలుడు అడవిలో సంచరిస్తూ ఉండగా ఒక అంశల గుంపు అతనికి దగ్గరలోగా అనిపించగా ఆ రాజుకు ముచ్చట వేసి ఆ గుంపులో ఒక అంశను పట్టుకొని చూస్తూ ఉండగా మిగిలిన అంశలు వెళ్ళిపోయాయి. అప్పుడు ఆ అంశ, రాజు నన్ను విడిచిపెట్టు,
నీ మనసులో దమయంతి ఉన్నది, నేను వెళ్ళి నీ మనసులో మాటను నీ గురించి నీ ధీరత్వం గురించి చెప్తాను, నన్ను విడిచిపెట్టు అనగా నలుడు సంతోషించి అంశను విడిచిపెట్టాడు. రాజుకి ఇచ్చిన మాట ప్రకారం ఆ అంశ విదర్భ దేశానికి వెళ్ళి రాణికి అనగా దమయంతికి నలుడు గురించి చెప్పి నలుడు మనసులో ఏముందో వివరించింది. అప్పుడు ముచ్చటపడిన దమయంతి, నా మనసులో మాట కూడా నలుడితో చెప్పు అనగా ఇలా అంశ ద్వారా ఇద్దరి ప్రేమాయణం జరిగింది. ఇద్దరికి కూడా ఒకరు అంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన దమయంతి తండ్రి ఆమెకు స్వయంవరం ప్రకటించడంతో నలుడి స్వయంవరానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఇంద్రుడు వచ్చి, రాజా నేను ఇంద్రుడను, నాకు నీవు సహాయం చేయాలి అని అడగగా దానికి సరే అని చెప్పటంతో ఇంద్రుడు నీవు నాకు దూతగా వెళ్ళి రా అని దమయంతి నన్ను వివాహం చేసుకునేలాగా నా గురించి చెప్పాలి అన్నాడు. అప్పుడు నలుడు, ఇది మీకు న్యాయమా, నేను కూడా స్వయంవరానికి వెళ్తూ ఉన్నాను అనగా నీవు మాకు మాట ఇచ్చావు కనుక దైవ కార్యం చేయాల్సిందే అంటూ దేవదూతలుగా నలుడు దమయంతి అంతఃపురంలోకి వెళ్ళి దమయంతి మొదటిసారిగా చూసుకొని ఎంతో ఆనందించి మనస్సుని కట్టడి చేసి, రాణి నేను నలుడిని దేవదూతగా వచ్చాను అని ఇంద్రుడి గురించి వివరించగా, రాజా ఎప్పుడైతే అంశ మొదటిసారి మీ గురించి చెప్పిందో అప్పుడే నా మనసును మీకు ఇచ్చేశాను, నిన్ను తప్ప ఇంకెవరిని కూడా వివాహం నేను చేసుకోలేను అని కంట తడిపెట్టి స్వయంవరంలో అందరి దేవతలను ప్రార్థించి మన వివాహానికి ఒప్పిస్తా అని చెప్పింది. ఇది తెలిసిన ఇంద్రుడు కోపంతో స్వయంభూలు నలుడి రూపంలో ఉన్న మరో నలుగురిని స్వయంవరానికి పంపగా అప్పుడు దమయంతి మనసులో దేవతలను ప్రార్థించింది. అప్పుడు వాళ్ళు నిజరూపంలోకి మారిపోయారు. ఇలా నలుడికి దమయంతికి అతి వైభవంగా వివాహం జరిగింది. ఇక దేవతలు తిరిగి వెళ్తూ ఉండగా వారికి శనిదేవుడు ఎదురవుతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించగా దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాను అని శని చెప్పడంతో దేవతలు జరిగిన విషయం వివరిస్తారు. దీనితో పగపెట్టుకున్న శని వారిని విడదీయాలని అనుకున్నాడు. కానీ ధర్మాత్ముడైన నలుడు ఎక్కడో ఒక చోట దొరకపోడు అని ఎదురు చూస్తూ ఉండగా ఆ సమయం రానే వచ్చింది. ఒకరోజు అపరిశుభ్రంగా ఇంట్లోకి వచ్చిన నలుడిని శని పట్టాడు. నలుడి సోదరుడికి రాజ్యం పైన అధికారం చెలాయించాలనే ఆశ అధికంగా ఉండేది. ఇక శని నలుడిలో ప్రవేశించగా మారు వేషంలో వచ్చిన అతడు నలుడిని జూదం ఆడవానికి ఆహ్వానించాడు. నలుడికి జూదం అంటే చాలా ఇష్టం. అందులో ఒకరు ఆహ్వానించినప్పుడు వెళ్ళకపోవడం తప్పు అని భావించి వెళ్ళి జూదం ఆడగా తన రాజ్యం సర్వస్వం అన్నీ కూడా కోల్పోయాడు. ఇలా అన్నీ కోల్పోయిన అతడు దమయంతితో, నీవు నాతో ఈ సమయంలో ఉండటం మంచిది కాదు, నీవు నీ పుట్టింటికి వెళ్ళు అని చెప్తాడు. దానికి దమయంతి, నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, మీరే నా సర్వస్వం అని చెప్పటంతో అడవిలోనికి బయలుదేరాడు. ఒకరోజు అడవిలో దమయంతి నిద్రిస్తున్న సమయంలో ఆమె కష్టాలకు కారణం నేనే అని దిగులు చెందిన నలుడు, నేను తనతో లేకుంటే తనకు ఈ కష్టాలు ఉండవు, తన పుట్టింటికి వెళ్తుందని భావించి దమయంతి నిద్రిస్తున్న సమయంలో ఆమె అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. నిద్ర లేచిన దమయంతి నలుడు కనిపించకపోవడంతో దుఃఖిస్తూ అడవులలో తిరుగుతూ ఉండగా కొందరు ముళ్ళు కనిపించి, త్వరలోనే నీ భర్త నీ దగ్గరికి వస్తాడు, ధైర్యంగా ఉండు అంటూ వెళ్ళిపోయారు. ఆమె అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇలా దమయంతిని విడిచి వెళ్ళిన నలుడు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒకచోట అగ్ని చెలరేగి, కాపాడండి అంటూ ఆర్తనాదాలు వినిపించాయి. అప్పుడు నలుడు అగ్నిలో చిక్కుకున్న నాగకుమారుణ్ణి రక్షించి బయటకు తీసుకురాగా బయటపడిన ఆ పాము నలుడిని అటువేయడంతో అతని రూపం మొత్తం కూడా నల్లగా మారింది. అప్పుడు ఆ పాము, రాజా నా పేరు కర్కోటకుడు, నీకు నా కాటు వలన ఎలాంటి ప్రమాదం లేదు, మారువేషంలో ఉంటావు, నీ పూర్వరూపం, నీ భార్య, నీ రాజ్యం నీకు దక్కుతుంది, దిగులు చెందకు, ఇక్కడికి దగ్గరలోనే ఒక రాజ్యం ఉంది, అక్కడికి వెళ్ళి ఆ రాజుకు రథసారథిగా ఉంటూ నీకు వచ్చిన అశ్వహృదయం అనే విద్యను ఆ రాజుకు నేర్పించి అతనికి వచ్చిన అక్షహృదయం అనే విద్యను నేర్పించుకోమని చెప్తాడు. ఇలా భార్య మీద బెంగతో ఉన్న నలుడు
ఆ రాజ్యానికి వెళ్ళి రథసారథిగా ఉంటూ బాహుకుడు అనే పేరుతో మంటలు చేస్తూ ఉంటూ ఉండేవాడు. ఇక తన పుట్టింటికి చేరుకున్న దమయంతి భర్త గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండగా ఆమె తండ్రి నల్లు జాడలో కనుక్కోమని చెప్పగా అప్పుడు దమయంతి రాజ్యాన్ని కోల్పోయి అరణ్యంలోకి వెళ్ళిన ఆయన బయటకు వచ్చిన మారు వేషంలో ఉంటాడు, మీరు వెతికినా కూడా ఆయన గుర్తుపట్టడం కష్టం అని రోధిస్తుంది. కొందరు భటులు ఇలా దిక్కులకు వెళ్ళి వెతికి రాగా అందులో ఒకరు అమ్మ ఒక రాజ్యంలో బాహుగుడు అని తన దారి కోసం దుఃఖిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. అదే నలుడు అని చెప్పడానికి కూడా లేదు, పితృత రూపంలో అంటాడు. అప్పుడు దమయంతి వెంటనే నాకు స్వయంవరం ఏర్పాటు చేయండి, ఇప్పుడే ఆ రాజ్యానికి కబురు పంపి వెంటనే ఉదయంలోగా ఆ రాజును రమ్మని కబురు పంపండి అని చెప్తుంది. వారు అలానే ఆ రాజుకు కబురు పంపిస్తారు. ఇక కబురు అందుకున్న ఆ రాజు నలుడిని పిలిచి, మనం విదర్భ దేశానికి తక్షణమే వెళ్ళాలి, అక్కడి రాణి దమయంతి తన రెండవ స్వయంవరం ప్రకటించింది అని చెప్పటంతో నలుడి మనసులో నా భార్య నా కారణంగా దుఃఖంలో మునిగిపోయి కోపంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నదా అని దుఃఖిస్తూ, అసలేంటో వెళ్ళి చూస్తే అన్నీ అర్థమవుతాయి కదా అని భావించి రాజు ఆజ్ఞను పాటిస్తూ సరేనని రథాన్ని సిద్ధం చేసుకుంటారు. రాజు మనకు ఆ రాజ్యానికి చాలా దూరం, మనం ఎలాగైనా సరే వెంటనే బయలుదేరి ఆ రాజ్యాన్ని చేరుకోవాలి అని చెప్పటంతో నలుడు రథాన్ని నడిపించాడు. ఇక గోలోకంలో సూర్యుని రథంలాగా చూసుకోపోయే శక్తి దేశంలో ఒక నలుడికి మాత్రమే సొంతం. అలా బాహుగుడు అనే చిన్న చిన్న వేషంలో ఉన్న రథాన్ని వేగంగా నడిపించాడు. బాహుగుడి వేగాన్ని చూసి ఆశ్చర్యపడ్డ ఆ రాజు తన చాతుర్యం కూడా అతనికి చూపించాలని భావించి రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటగానే బాహుక మనం దాటి వేసిన ఆ మహావృక్షానికి ఎన్ని కాయలు ఎన్ని ఆకులు ఎన్ని కొమ్మలు ఉన్నాయి అనేది చెప్పగలవా అని, అది ఎన్ని ఉంటాయని లెక్క పెట్టలేనని ఆ రాజు చెప్తాడు. అతడి లెక్క నిజమో కాదో అని బాహుకుడు రథాన్ని ఆపి ఆ చెట్టును నరికి అన్నీ లెక్కించగా అప్పుడు బాహుకుడు ఆశ్చర్యంతో ఇది ఎలా సాధ్యం, ఎలా చెప్పగలిగావు అని అడుగుతాడు. దానికి రాజు ఇది అక్షయ విద్య అనే సంఖ్యాశాస్త్రం అని చెప్పగా నాకు కూడా ఆ విద్యను చెప్పమని బాహుడు చెప్పగా ఆ రాజు ఆ విద్యను అతడికి నేర్పిస్తాడు. ఇందుకు బాహుకుడు ఆ రాజుకు అశ్వవిద్య నేర్పిస్తాడు. ఇక అప్పటి నుండి బాహుకుడిలో ఉన్న శని అక్షవిద్య నేర్చుకోవడంతో క్షమించమని అడిగి శరీరాన్ని వెళ్ళి వదిలిపెట్టాడు. ఇక దమయంతి రాజ్యానికి చేరుకున్న వీరు అతిథి గృహంలో శని తీర్తూ ఉండగా వచ్చినది తన నల్లు అని ఆనందంతో దమయంతిని వెంటాడుతూ ఉంది. కానీ అతను వికృత రూపంలో ఉన్నాడని భావించి తన చెలికత్తతో రాజుగారి రథసారిని పిలిపించింది. అప్పుడు బాహుకుడు రావటంతో నీవు నా భర్తను అనను నలుడు అని నాకు అర్థమైపోయింది, ఒక రోజులోనే 100 యోజనాల దూరం నడవగల సామర్థ్యం నాకు భర్తకు తప్ప ఒకరికి లేదు అంటుంది. అప్పుడు నలుడు బాధతో అవును దేవి నేను నీ నలుని నీ భర్తను అని అంగీకరించాడు. నన్ను నట్టడవిలో వదిలేసి వెళ్ళిపోయావు, అది ఎంతవరకు న్యాయం అని దమయంతి అడగగా నన్ను అప్పుడు శని ఆవహించి ఉన్నాడు, జూదంలో అన్నీ కోల్పోయాను, నేను నిన్ను అలా వదిలి వెళ్ళిపోతే కనీసం నీవైనా నీ ఇంట్లో సుఖంగా ఉంటావు కదా అని అలా చేశాను, అయినా నీవు రెండవసారి స్వయంవరం ప్రకటించావు, నా మనసు గాయపరిచావు ఎందుకో అని నలుడు అడుగుతాడు. దానికి దమయంతి నేను నీవు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడం కోసమే ఈ స్వయంవరం ప్రకటించాను, అందుకే 100 యోజనాల దూరంలో ఉన్న వారిని ఒక్క రాత్రిలోనే రావాల్సిందిగా షరతు పెట్టాను, అలా రాగలిగే సామర్థ్యం నీకు తప్ప ఇంకెవరికి లేదనటంతో నలుడు కరకట్టుకుని తలుసుకోవడంతో వస్త్రం రాగా అది ధరించి మళ్ళీ తన పూర్వ రూపాన్ని పొందాలి. ఇలా ఇద్దరూ కలిసి తిరిగి నలుడి రాజ్యానికి వెళ్ళడం పుష్కరితో మళ్ళీ జూదం ఆడిని రాజ్యాన్ని తిరిగి పొందాడు. తన రాజ్యాన్ని పొందిన తర్వాత పుష్కర నేను ఇంతకుముందే జూదం ఆడినప్పుడు శని ప్రభావం చేత ఓడిపోయాను, కానీ నీ బలం వల్ల కాదు అని చెప్పి తన రాజ్యానికి దమయంతితో సహా వచ్చి సుఖంగా జీవించారు. ఈరోజు శనిదేవుణ్ణి అవమానిస్తే ఎలాంటి దుష్ట ఫలితాలు కలుగుతాయో తెలిపే కథను వింటే గ్రహదోషాలు శనిదోషం అనుగ్రహం లభిస్తుంది. పూర్వం ఉజ్జయిని ప్రాంతాన్ని
విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. విక్రమాదిత్య మహారాజ్ నవరాత్రిని చాలా బాగా గొప్పగా వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఒక గ్రహంతో పూరిపడుతూ ఉన్నాడు. ఈ నవరాత్రి ఉత్సవాలకు వచ్చిన బ్రాహ్మణుడు విక్రమాదిత్యుని జాతకం చూసి అతనికి 12వ దశలో శని ప్రవేశిస్తాడని, కష్టాల పాలవుతాడని గ్రహిస్తాడు. ఇక నవరాత్రులలో ప్రతిరోజు కూడా ఒక గ్రహంతో పోటీ పడుతున్న విక్రమాదిత్యుడికి చివరి రోజు శనితో పోటీ పడాల్సి వస్తుంది. బ్రాహ్మణులు శని యొక్క శక్తులు భూమిపై ధర్మాన్ని నిలబెట్టడానికి అతని పాత్రతో సహా అతని గొప్పతనాన్ని విక్రమాదిత్యుడు వివరిస్తారు. అయితే బ్రాహ్మణులు చెప్పిన దానికి విక్రమాదిత్యుడు సంతృప్తి చెందలేదు. ఇతడు కష్టాల్లో కలిగించారని, మంచి చేయటని, నేను నా శక్తినే నమ్ముతానని, శనిదేవుడు నమ్మని అక్కడికి వచ్చిన వేదాల మంది ప్రజల ముందు శని గురించి అనరాని మాటలు అంటాడు. దానికి తోడుతో శని దేవుడికి ఆగ్రహం వచ్చింది. శనిదేవుడు విక్రమాదిత్యతో, నువ్వు నన్ను ఒకేలాగా చేస్తాను, నువ్వు నన్ను పూజించేలాగా చేస్తాను అని సవాలు చేస్తాడు. శనిదేవుడి అక్కడి నుండి వెళ్ళిపోయాక విక్రమాదిత్యుడు ప్రజలతో, ఇదంతా కూడా నమ్మవద్దని, నేను వచ్చిన బలవంతుని, అదృష్టవంతుని, నాకు దేవతలే అందరి ఆశీర్వాదం ఉన్నదని, నేను శనిదేవుడి గొప్పతనం అంగీకరించాలని, ఏం చేయాలో అదే జరుగుతుందని సవాలును స్వీకరిస్తున్నట్టుగా ప్రజల ముందుకు చెప్తాడు. ఇలా ఉండగా ఒకరోజు గుర్రాలను విక్రయించే వ్యక్తి విక్రమాదిత్య రాజభవనంలోనికి ప్రవేశించాడు. అతను విక్రమాదిత్యుడితో ఇలా అంటాడు, మీ రాజ్యంలో నా గుర్రాన్ని కొని ఉనగాడు ఉన్నాడా అంటాడు. దానికి విక్రమాదిత్యుడు, నీ గుర్రం ప్రత్యేకత ఏమిటో ముందు చెప్పమన్నాడు. దానికి విక్రయించే వ్యక్తి ఇలా అంటాడు, ఈ గుర్రం ఒక గంతులో పైకి ఎగురుతుంది, మరి రెప్పపాటిలో భూమిని చేరుతుంది అని చెప్తాడు. అంతేకాదు, ఈ గుర్రం ఆకాశంలో ఎగరగలదు, భూమిపై అతి వేగంగా పరిగెత్తగలదని చెప్తాడు. విక్రమాదిత్యుడు ఆ మాటలు నమ్మలేదు. సరే, నువ్వు చెప్పే మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. నేను ఒక్కసారి నీ గుర్రంపై సవారు చేసి అది నిజమైతే ఎంత వరకైనా సరే కొంటాను అంటాడు. దానికి విక్రయించే వ్యక్తి సరేనని ఒప్పుకుంటాడు. వెంటనే విక్రమాదిత్యుడు గుర్రంపై కూర్చొని గుర్రాన్ని అదిరిస్తాడు. అతను చెప్పినట్టు గుర్రం విక్రమాదిత్యుడి ఆకాశంలోకి తీసుకుని వెళ్తుంది. సరేనని మళ్ళీ భూమిపైకి రావాలని విక్రమాదిత్యుడు గుర్రాన్ని అదిలించాడు. కానీ అది అలా చేయకుండా విక్రమాదిత్యుని చాలా దూరం తీసుకుని వెళ్ళి ఎక్కడో తెలియని కారడబడిలో పడవేసి వెళ్ళిపోతుంది. విక్రమాదిత్యుడికి బాగా గాయాలు అయ్యాయి. అతని రాజ్యానికి వెళ్ళడానికి దారి కూడా తెలియక ఆ దట్టమైన అడవిలో నడుస్తూ వెళ్ళసాగాడు. అప్పుడు విక్రమాదిత్యుడు, ఆ గుర్రపు విక్రయదాత శనిదేవుడే అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఆ అరణ్యంలో వెళ్ళేటప్పుడు బందిపోటు దొంగలు గుంపుగా వచ్చి అతనిపై దాడి చేసి అతని ఆభరణాలు, కిరీటం తీసుకొని తీవ్రంగా కొడతారు. ఈ విధంగా విక్రమాదిత్యుడు అరణ్యం సమీపంలో ఒక నగరానికి చేరుకుంటాడు. ఆ నగరంలో ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అతనికి భరించలేని ఆకలి వేస్తుంది. ఆ చెట్టు ఎదురుగా ఒక దుకాణం ఉంది. అతను ఆ దుకాణం చెట్టు కింద రోజు కూర్చున్న రోజు నుండి దుకాణదారుడికి అమ్మకాలు బాగా పెరిగాయి. దుకాణదారుడు దీన్ని గ్రహించి అతన్ని రోజు ఇంటికి తీసుకుని వెళ్ళి ఆహారం పెట్టసాగాడు. ఒకరోజు దుకాణదారుడు తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకొని ఇంటికి తీసుకువెళ్తాడు. అతను రాత్రి నిద్రిస్తున్న సమయంలో అతని కూతురు విక్రమాదిత్యుని దగ్గరికి వెళ్తుంది. అతను మేల్కొంటే మాట్లాడాలని ఎదురుచూస్తూ వంటిపై ఆభరణాన్ని తీసి పక్కన పెట్టి అతని దగ్గర నిద్రపోతుంది. ఆభరణాన్ని బాతు మింగటం విక్రమాదిత్యుడు చూస్తాడు. కానీ కూతురు లేచి చూసినప్పుడు తన ఆభరణం కనిపించకపోయేసరికి తండ్రిని పిలిచి ఇతనే దొంగతనం చేశాడని చెప్తుంది. దుకాణదారుడు విక్రమాదిత్యుని తన రాజ్యంలోని రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. రాజు జరిగిందంతా కూడా విచారించి విక్రమాదిత్యుని కాళ్ళు చేతులు నరికి ఎడారిలో విడిచిపెట్టాలని ఆదేశిస్తాడు. అలా విక్రమాదిత్యుడు రక్తం కారుతూ, కదలడానికి కూడా కష్టపడుతూ ఎడారిలో ఉన్నప్పుడు అతన్ని తన రాజ్యానికి సంబంధించిన ఒక యువతి చూస్తుంది.
ఆమె అతడి దగ్గరికి వెళ్ళి, గుర్రం మీద మీరు ఎగిరిపోయాక మీరు కనిపించక ఉజ్జయిని రాజ్యంలో ప్రజలు చాలా బాధపడుతున్నారు అని చెప్తుంది. కాళ్ళు చేతులు నరికి వేసినందుకు బాధపడి మీరు మా ఇంట్లో ఉండండి, మా అత్తమామలకు జరిగిందంతా కూడా చెప్తాను అని వాళ్ళకి ఇంట్లో ఉంచుతుంది. అక్కడ విక్రమాదిత్యుడు పనిలో ఉన్నప్పుడు ఒకరోజు కొవ్వొత్తి గాలికి ఆరిపోతుంది. అతను దీపారాగం పాడి కొవ్వొత్తిని వెలిగిస్తాడు. ఆ రాగం శక్తివంతమైనది కావున ఆ నగరంలో కొవ్వొత్తులన్నిటికీ కూడా వెలిగిస్తుంది. అప్పుడే ఆ దేశం యువరాణి ఆ నగరంలో దీపారాగంతో ఎవరైతే దీపాన్ని వెలిగించారో అతన్ని నేను పెళ్లి చేసుకుంటాను అని శపథం చేస్తుంది. ఆ పాట పాడింది ఒక వికలాంగుడు అని తెలుసుకొని ఇంతకుముందు దొంగతనం నేరం కింద శిక్ష అనుభవించిన వాడు ఇప్పుడు నా కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడని రాజు ఆగ్రహించి అతని తల నరికేందుకు కత్తి ఎత్తుతాడు. ఆ సమయంలో విక్రమాదిత్యుడు ఇలావన్నీ కూడా శని యొక్క శక్తి కారణంగా జరుగుతూ ఉన్నాయని గుర్తించి అతను చనిపోయే ముందు శనిని భక్తితో ప్రార్థిస్తాడు. అతను తన తప్పును అంగీకరించి శనిని క్షమాపణ కోరుతాడు. వెంటనే శనిదేవుడు ప్రత్యక్షమై అతనికి అతని ఆభరణాలను కాళ్ళు చేతులను మరియు అన్నిటినీ కూడా తిరిగి ఇస్తాడు. అప్పుడు విక్రమాదిత్యుడు తాను అనుభవించిన ఆ కష్టాలను సాధారణ ప్రజలకు ఇవ్వవద్దని శనిని ప్రార్థిస్తాడు. దానికి శనిదేవుడు మంచి వారికి ఎన్నడూ కూడా కష్టాలను కలిగించనని, చెడ్డ పనులు చేసేవారికి బాధించేవారికి నేను మిక్కిలి అపాయకారణని, వారిని మానసికంగా శారీరకంగా బాధిస్తానని చెప్తాడు. అదే విధానంగా నవగ్రహ అనుగ్రహ ప్రాప్తులవుతానని, అందలం ఎక్కిస్తానని చెప్తాడు. ఇదంతా కూడా చూసిన ఆ దేశపు రాజు తన కుమార్తెను విక్రమాదిత్యుడికి ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తాడు. దుకాణదారుడు కూడా అప్పుడే అక్కడికి వచ్చి బాతు ఆభరణాన్ని నోటి ద్వారా వదిలేసిందని చెప్తాడు. అతను కూడా విక్రమాదిత్యుడికి తన కూతుర్ని ఇస్తాడు. విక్రమాదిత్యుడు ఉజ్జయిని దేశానికి తిరిగి చేరుకుంటాడు. అలాగే ఈ శని త్రయోదశి రోజు ఈ భూమి మీద మోహబంధాలు ఎలా ఉంటాయో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మోక్షం లభిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకసారి ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉండే ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఎదురుగా ఉన్న ఒక ఇంట్లోకి గృహస్థుడు ఆయనను చూసి తమ ఇంట్లోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. సాధువుకు మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా ఈ పూటకు ఇక్కడే ఉండమని కోరాడు. ఆ ఇంటి యజమాని ఈ మాటల్లో తన కష్టసుఖాలను ముచ్చటిస్తూ యజమాని సాధువుతో ఇలా అండి, ఏంటో రండి, సంసారంలో సుఖం లేదండి, మీ జీవితమే హాయి అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే సాధువు, అయితే నా వెంటరా, నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తాను అన్నాడు. అప్పుడు యజమాని కంగారు పడుతూ, అలా ఎలా కుదురుతుంది, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా అన్నాడు. ఇక సాధువు ఏమీ మాట్లాడలేక మరునాడు వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సాధువు మరల అదే మార్గంతో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని మళ్ళీ సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. యజమానితో మాట్లాడుతూ ఉన్న సమయంలో సాధువు ఇలా అన్నాడు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, నా వెంటరా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను అని అన్నాడు. అప్పుడు యజమాని తడబడుతూ, ఇప్పుడే కాదు స్వామి, పిల్లలు స్థిరపడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అన్నాడు. అప్పుడు మరునాడు వెళ్ళిపోయాడు ఆ సాధువు. ఇంకొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. ఆయన చూసి యజమాని మళ్ళీ సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసినాడు. సాధువు అదే మాట మళ్ళీ అడిగాడు. ఈసారి యజమాని కొంచెం విసుగ్గా, పిల్లలకు డబ్బు విలువ తెలియదు, అందుకని నేను దాచిందంతా కూడా ఆ చెట్టు కింద పాతి పెట్టాను, వీలు చూసుకొని చెప్తాను, ఒక పెద్ద ఇల్లు కట్టాలి, మీలాగా నాకు ఎలా కుదురుతుంది అన్నాడు. ఇక సాధువు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతూ ఉండగా ఆ యజమాని కొడుకు గమనించి సాధువును లోనికి ఆహ్వానించాడు. అప్పుడు సాధువు ఆ ఇంటి యజమాని గురించి అడగగా అతను తన తండ్రి మరణించాడని చెప్పాడు. సాధువుకు కొంచెం బాధ అనిపించింది. ఆతిథ్యం స్వీకరించి బయటకు వచ్చాడు. బయట చెట్టు కింద ఒక కుక్క కూర్చొని ఉంది. సాధువు అనుమానంగా దాని వంక చూశాడు.
యజమాని మళ్ళీ కుక్కగా పుట్టాడని గ్రహించాడు. అప్పుడు సాధువు మంత్రజలం దాని మీద చల్లి ఏమిటి నీ పిచ్చి మోహం, కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా, నా వెంటరా, నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తానన్నాడు. యజమాని ఆ మాట మాత్రం వినలేను, ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు, ఎవరు దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు. సరే అని సాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్నాళ్లకు సాధువు ఆ జారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు. కుక్క కనబడలేదు. ఆ పక్క వారిని అడిగితే అది చనిపోయిందని చెప్పాడు. అయినా సాధువు అనుమానం తీరక చుట్టూ చూస్తూ ఉంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది. పరీక్షగా చూశాడు. ఖచ్చితంగా యజమాని మళ్ళీ పాముగా పుట్టాడు అని తెలుసుకొని మంత్రజలం చల్లి ఇంకా ఈ ఇంటిని వదిలిపెట్టవా అన్నాడు. ఆ ఒక్క మాట మాత్రం అనకండి, నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకు దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా. సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులకు, మీ నాన్న ఆ చెట్టు కిందనే ధనం దాచిపెట్టాడు, కానీ జాగ్రత్త, అక్కడ పాము ఉంది అనగానే కొడుకులు ఎగిరి గంతేసి కర్రలు తీసుకొని బయలుదేరాడు. ఆ పామును కొడుకులే చంపేసి డబ్బును తీసుకున్నారు. తన కొడుకులే తనను కర్రలతో చావ కొడుతూ ఉంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇక్కడ గ్రహించవలసింది ఇది ఏమిటి అంటే, గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు, కానీ మోహబంధాలు ఎంత గట్టిగా ఎంతవరకు మనం కట్టేసుకోవాలనే వివేకం చాలా అవసరం. ఇకమే కాదు, పరం గురించి కూడా తప్పనిసరిగా ఆలోచించుకోవాలి. అలాగే ఈ శని త్రయోదశి రోజు లక్ష్మీదేవి, శనిదేవుడు వీరిద్దరిలో ఎవరు గొప్పో తెలిపే ఈ పురాణ కథను వింటే మీ దశ దిశ మారిపోతుంది. ఒకసారి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు స్వర్గంలో జరిగే ఒక కార్యక్రమంలో ఒకరినొకరు కలుసుకున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకున్న సందర్భంలో శనిదేవుడు, నేను ప్రపంచంలో ధర్మాన్ని నిలబెడుతున్నాను, కనుక నేను నీకంటే గొప్పవాడిని, నేను ధర్మం కోసం మాత్రమే నిలబడతాను అన్నాడు. దానికి లక్ష్మీదేవి, అదేంటి అలాంటావు, నేను ప్రపంచానికి అదృష్టాన్ని, సంపదను మరియు శ్రేయస్సును ఇస్తున్నాను, మరి నేను నీకంటే గొప్పదానిని అని సమాధానం ఇస్తుంది. అప్పుడు శనిదేవుడు, అదే ఇక్కడ పెద్ద సమస్య, సంపద మరియు శ్రేయస్సు కారణంగా ప్రజలు మాయలోకి వస్తారు, నీ కారణంగా వారు గొడవలు పడతారు, నీ కోసం చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు, ధనం ఆనందాన్ని ఇవ్వాలి, ప్రజలను వెలుగులోకి తీసుకురావాలి, కానీ నీ వల్ల ప్రజలు మరింత చీకటిలోకి నెట్టబడుతున్నారు అని అంటారు. ఆ మాటలు విని లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వెంటనే శనితో, మీరు నా గురించి మాట్లాడుతున్నారా, మీరే ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారా, ప్రజలను ప్రశాంతంగా బ్రతకనివ్వరు, ఎప్పుడు కష్టాలను కలిగజేస్తారు, మిమ్మల్ని చూసి అందరూ భయపడతారు అంటుంది. ఇక శనిదేవుడు, ఓ లక్ష్మి, నువ్వు కుదురుగా ఒక చోట ఉండవు, ఒక వ్యక్తితో ఎక్కువ కాలం ఉండవు, నీకు వివక్ష శక్తి లేదు, కొన్నిసార్లు నువ్వు దుష్ట మనస్తత్వం ఉన్న వ్యక్తితో కూడా ఉంటావు, దుష్టులకు కూడా ధనం ఇస్తావు అని వెక్కిరింపుగా అంటాడు. వెంటనే లక్ష్మీదేవి, ఏదైనా సరే ప్రజలు నన్ను ఆహ్వానిస్తారు, నా ఆశీర్వాదాలు పొందడం కోసం ప్రార్థనలు చేస్తారు, కానీ ప్రతి ఒక్కరూ నీకు భయపడతారు, మీరు వారి దగ్గరికి రాకూడదని పూజలు చేసుకుంటారు, వారిని విడిచిపెట్టమని ప్రార్థిస్తారు, అయ్యో ఎంత అవమానం, అసలు మీరు మా దేవతలలో ఒకరేనా అని అంటుంది. అప్పుడు శనిదేవుడు, లక్ష్మి, నువ్వు ధనరూపంలో తప్పులు చేస్తుంటావు, వెళ్ళినప్పుడు వారిని సరిదిద్దడం నా బాధ్యత, నువ్వు ప్రజల జీవితంలో మాయను సృష్టిస్తున్నావు, అయితే ఆ మాయను బహిష్కరించడం మరియు వారి సత్యము వాస్తవికతను ఎదుర్కొనేలాగా చేయటం నా కర్తవ్యం, కనుక నేనే గొప్ప అంటాడు శని. ఇక విసికి చెందిన లక్ష్మీదేవి, సరే మనం ఎంతసేపు వాదించుకున్నా మనలో ఎవరు గొప్పో తెలియదు, మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని మూడవ వ్యక్తి చెప్పగలడు, కాబట్టి మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని బ్రహ్మదేవుడి అడిగి తెలుసుకుందాం అంటుంది. దానికి శనిదేవుడు కూడా అంగీకరిస్తాడు. ఇక వారిద్దరూ కలిసి ఆ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి తమలో ఎవరు గొప్ప వారు నిర్ణయించమని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం చెప్తే, కలిగే ప్రారణామాల గురించి ఆలోచించి మీలో ఎవరు గొప్పో తెలియాలి అంటే విష్ణువును అడగండి అంటాడు. ఇక చేసేది లేక శనిదేవుడు, లక్ష్మీదేవి కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళారు. విష్ణువు కూడా తికమకలో పడి, మీ ప్రశ్నకు సమాధానం
నారదుడే చెప్పగలడు అని తెలివైన నారద మహర్షి దగ్గరికి చూపించాడు. శివరిగా శని లక్ష్మీదేవి నారదుడి దగ్గరికి వెళ్ళి వారిద్దరిలో ఎవరి గొప్ప నారదుడిని నిర్ణయించమని అడిగాడు. కాసేపు ఆలోచించిన తర్వాత నారద మహర్షి వారిద్దరికీ ఈ విధంగా సమాధానం చెప్పాడు. మీరిద్దరూ గొప్పవారే, మీరిద్దరూ సమానులే. అదెలా అంటే, లక్ష్మీ మాత మీరు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గొప్పవారు, మీరు ఒకరిని వదిలి వచ్చేసేటప్పుడు అంత గొప్పవారు కాదు. ఇక శని భగవానుడు, మీరు ఒకరిని వదిలి వచ్చేసేటప్పుడు గొప్పవారు, మీరు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు అంత గొప్పవారు కాదు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం మీరిద్దరూ గొప్పవారే. ఎందుకంటే మనిషికి తన చివరి లక్ష్యమైన మోక్షాన్ని చేరుకోవడానికి మీరిద్దరూ సహాయం చేస్తున్నారు కనుక మీ ఇద్దరు గొప్పవారే అంటాడు. లక్ష్మీదేవి మరియు శనిదేవుడు నారదుడి సమాధానం విని సంతృప్తిపడి సంతోషించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నారద మహర్షి అమ్మయ్య అనుకున్నాడు. శని త్రయోదశి రోజు శని బాధలు పోవాలి అంటే ఆంజనేయ స్వామి వారిని ఎందుకు పూజిస్తారు? దాని వెనక ఉన్న కథను వింటే శని దోషాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి ఆ మహాశివుణ్ణి ఆ శనిదేవుడు పట్టుకుంటాడు. ఆ శివుడు శనిదేవుడితో ఇలా అంటాడు, శనిదేవా, నన్ను పట్టుకున్నా కానీ నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకుంటే నీ సంగతి తెలుస్తుంది. హనుమంతుణ్ణి పట్టుకోవడం నీ వల్ల కాదని చెప్తాడు. దానికి శని, పరమశివ, నిన్నే కాదు ఆ ఆంజనేయుణ్ణి కూడా పట్టుకుంటాను అని బయలుదేరుతాడు. శనిదేవుడు సూర్యుని దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను ఒక పని మీద వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు అని అంటాడు. దానికి సూర్య భగవానుడు, పుత్ర, శనీశ్వర, నీవు నా పుత్రుడివి, హనుమంతుడు కూడా నాకు కుమారుడు లాంటివాడు, అయినా సకల దేవతల స్వరూపుడు కాబట్టి పొరపాటున ఆయన జోలికి వెళ్తే నీవు నష్టపోతావు. అతని ఎంత బలవంతుడంటే పుట్టిన 6వ రోజునే నన్ను మింగబోయాడు. అంతటి పరాక్రమశాలి అయినటువంటి హనుమంతుడితో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు సూర్యుడు. శనిదేవుడు హనుమంతుడిని పట్టుకోవడానికి వెళ్తూ ఉండగా ఒక పర్వతంపై సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో శని ఆంజనేయుని పట్టుకోవడానికి వస్తాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామం స్మరిస్తూ ఉండగా శని హనుమంతుని దగ్గరికి వచ్చాడు. వచ్చి, హనుమంత, నేను నీ నెత్తి మీద 7.5 సంవత్సరాలు కూర్చుంటాను అని అడిగినప్పుడు దానికి హనుమంతుడు, నేను ముసలివాడిని అయిపోయాను, నాకు శక్తి లేదు, నన్ను పట్టుకోవడానికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దానికి శని, నేను శివుడితో నిన్ను పట్టుకుంటానని చెప్పాను, శని గ్రహాన్ని, నిన్ను పట్టుకుంటే ఓ భ్రష్టురావు అవుతావు అని శని హనుమంతుని భుజాలపైకి ఎక్కి తన ప్రభావాన్ని చూపే ప్రయత్నం చేయగా ఆంజనేయుడు అమాంతం తన బాహుబలంతో శనీశ్వరుని నిలిపివేస్తాడు. ఆ బాధను భరించలేక శని హనుమంతుణ్ణి వేడుకుంటాడు తనను వదిలేయమని. అలాగే ఏలినాటి శని సమయంలో నేను పూజించిన భక్తులకు నా నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని శని హనుమంతుడితో చెప్తాడు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే మిమ్మల్ని కుబేరులుగా మార్చేస్తాడు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఈరోజు ఈ కథను వింటే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, ఇక మీ దశ దిశ మారిపోతుంది, మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి శనిదేవుడి అనుగ్రహం పొందాలంటే ఈ విధంగా చేయండి. శనిదేవుడి అనుగ్రహం పొంది 5 ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.